ఏవియన్ కాలేజీ రోడ్ కోడిపందాల వీధిలో నెల రోజులుగా జరుగుతున్న మరిడి మాంబ ఉత్సవాలు మంగళవారం ముగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి భారీ విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, పులి వేషాలు, కర్రసాము, సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా అమ్మవారి ముగింపు ఉత్సవం జరిగింది. ఉత్సవ నిర్వాహకులు, గుడ్ బాయ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సింహాద్రి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో పాటు గోగుల రామారావు ఉత్సవాలను ప్రారంభించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెల్లి వీధి వాసులకు, మత్స్యకారులకు మరిడి మాంబ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నారు. సింహాద్రి ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో నెల రోజులకు పైగా నిత్యాన్నదానం నిర్వహించామన్నారు. గత మూడేళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తారు. చైతన్య భారతి మరిడి మాంబ మాలాకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సంఘం అధ్యక్షులు బి సారంగపాణి, కార్యదర్శి ఎం రాజేంద్ర కుమార్, నిర్వాహక కమిటీ సభ్యులు ఎం మోహన్ కుమార్, వై వీరబ్బాయి తదితరులు పాల్గొన్నారు. పదిహేను రోజులు సుదీర్ఘంగా పండగ జరిపి నిత్యాన్నదానం జరిపి ఈరోజు ప్రభుని ఊరేగించేందుకు వివిధ కళాకారులతో, నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా రెల్లి కులస్తుల యొక్క కర్రస్వామి ఇలాంటి వివిధ ఆకర్షణమైన ఆటా పాటలతో అమ్మవారి ప్రభుని ఊరేగింపడం స్టార్ట్ అవబోతా ఉంది. మా పెద్దలు, మా తమ్ముడు సింహాద్రి ప్రసాదు,
అలాగే వారు ఆర్గనైజింగ్ కమిటీ అంతా కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. లక్షలాది భక్తులు ఈ ప్రభను చూసేందుకు ఆతృతగా చూస్తూ ఉన్నారు. ఈ మరిడిమాంబ అమ్మవారు దర్శించుకున్న వారి ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా క్షేమంగా ధైర్యంగా లాభంగా ముందుకు సాగాలని, మంచి విద్యావంతులై ధైర్యవంతులై మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందాలని చెప్పేసి ఆ అమ్మవారు ఆశీర్వదించాలని, అలాగే ధనధాన్యములు కలిగి కుబేరంతో సమానమయ్యేలాగా మరిడిమాంబ అమ్మవారు ఇక్కడుండే ప్రతి రెల్లి కులస్తుల వారిని, ఎస్సీల్ని, మత్స్యకారుల్ని దీవించాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ అమ్మవారికి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటామండి. ఈ నెల 15 రోజులు నిత్యాన్నదానం పెట్టామండి. ఇక్కడ ప్రతి ఒక్కరు మాకు షాపుల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెద్దపాతంగా అమ్మవారికి చందాలు, ప్రతి ఒక్కరు కులస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు సాయం చేసి అన్నదానంలోని ప్రతి ఒక్క రూపాయి కూడా అన్నదానంలోని మేము పెట్టామండి. వచ్చిన వారు ఎంతమంది వచ్చినా వాళ్ళకి అన్నదానం చేసి ఈ అమ్మవారి పండుగని లాస్ట్ దినంగా చేసి ఊరేగింపు చేస్తున్నాం. ఇవాళ ప్రభ కార్యక్రమం ఊరేగింపు కోడిపందాల వీధి నుంచి ఏమైనా కాలేజ్ వరకు నుంచి అక్కడి నుంచి ఘటాలు పులిమేరకు వెళ్తుంది అండి. లాస్ట్ చివరి దినం అండి. మా ఎమ్మెల్యే గారు, మా అన్నయ్య వాసుపల్లి గణేష్ కుమార్ ఎప్పుడు కూడా నాకు అన్నదండలుగా ఉండి, అలాగే మా రామారావు అన్నయ్య ఎప్పుడు కూడా కుడి ఎడంలాగా నన్ను ఎక్కడికి వెళ్ళినా నడిపిస్తుంటారండి. వాళ్ళ అన్నదండలతోటి ఎప్పుడు కూడా నేను ఈ విషయం